గారికి ఆదర్శవంతంగా ఉంటున్నటువంటి కత్తి వెంకటసామన్న బీసీ గారికి అదే విధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేసిన నా బీసీ సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా అన్ని విషయాలు మన బీసీల గురించి చాలా చక్కగా అందరూ చెప్పారు. అందులోకి నేను పోను. నా పేరు గుంజా శ్రీనివాస్. నేను ఒడ్డెర కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. నేను అఖిల భారత ఒడ్డెర సంక్షేమ సంఘానికి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నా. ఇప్పటిదాకా మా సంఘం అధ్యక్షుడు మీకు అంతా రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. కానీ నేను ఒక కార్మిక నాయకుడిగా ఐఎన్టీసీ ప్రెసిడెంట్ గా కనీసం కొన్ని సంవత్సరాల 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో ఉన్నామన్న మా కులానికి ఒడ్డెర కులానికి ద్రోహం చేసింది టిఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర్ రావు కావాలని చెప్పేసి ఏదో పర్సనల్ ఖర్చు పెట్టుకొని మమ్మల్ని చాలా అన్యాయం చేసిండు. మా కమ్యూనిటీలో ఎవరిని పిలిచి మాట్లాడే పాపాన పోలే మాకు ఏమి జరగలే. ఇంత ముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు గౌరవనీయులు పెద్దలు రాజశేఖర రెడ్డి గారి ఆలయంలో మాకు 4 చైర్మన్లు ఒక క్యాబినెట్ ర్యాంక్ చైర్మన్ మున్సిపల్ 4 మున్సిపల్ చైర్మన్లు క్యాబినెట్ ర్యాంక్ మన చైర్మన్ కొంతమందిని గౌరవించి పిలిచి మాట్లాడేది. అదే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కూడా మా పెటిషన్ కి నిధులు ఇవ్వడము మేము పోతే పిలిచి మాట్లాడేవాడు. కానీ ఈనాడు ఈ ఒడ్డెర కులంలో చెందిన వ్యక్తిని ఎవరినైనా సరే మన టిఆర్ఎస్ గవర్నమెంట్ రానియలే. రానిచ్చినా రానియకపోయినా నా పార్టీ అండగా ఉంది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అత్యంత మెజారిటీతో అందరూ అంటున్న 75 కాదు బీసీలో అంతా కలిసి ఉన్నాం బిడ్డ 100 సీట్లకు 100 గెలిచి చూపిస్తామని చెప్పేసి మన బీసీలో పౌరసాన్ని చూపించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ వెంకటసామన్న మీరు చేస్తున్న ప్రయత్నానికి పెద్ద మోసం జరుగుతుంది అది గ్రహించండి. మీరు ఆనాడు ఇప్పుడు ఏం చేస్తారు అగ్రవర్ణాల వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ కలిసి బీసీలకి మేము ఇన్ని సీట్లు ఇచ్చినాం పోయినసారి వీళ్ళందరూ ఓడిపోయిందని చెప్తున్నారు. కానీ అగ్రవర్ణాలను కూడా ఓడిపోయింది కదా ఆ లిస్టు తీసి హైకమాండ్కి సబ్మిట్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. మన మీద పెద్ద కుట్ర జరుగుతుందన్న. ఎందుకంటే బీసీలు ఈసారి దిగబడి ముందుకు వస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీలో తప్ప వేరే పార్టీలో న్యాయం జరగదు. కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష అని చెప్పి బీసీలంతా ఐక్యంగా పోరాటానికి ఉన్నారు. నేను కుత్బుల్లాపూర్ నుంచి ట్రై చేస్తున్నా అవకాశం ఇస్తే గెలిచి వస్తా యుద్ధం చేస్తా అన్నిటికీ తయారున్నా. అదేవిధంగా పెద్ద మా గుంజా రేణుక గారు శ్రీమతి గుంజా రేణుక గారు మరి మిర్యాలగూడ నుంచి ఆశిస్తుంది ఒక మహిళకు అవకాశం ఇచ్చినట్టయితే ఆమెకి ఇచ్చినా కానీ ఆమె గెలిచి వస్తారు అక్కడ. కాబట్టి ఏదైనా సరే